హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా ప్రాంతంలో ఉండే ఒక మహాపుణ్యక్షేత్రం గురించి మీ అందరితోటి షేర్ చేసుకుంటాను. అలాగే కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఫ్రెండ్స్, చూసే మీరు ప్రతి ఒక్కరూ లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి చేరువవుతుంది. ప్రకృతి మధ్యలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఈ మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను. చూడండి, అప్పుడప్పుడే అసలు మంచు కిరణాలు అంటే ఎలా ఉందో, ఇది నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉంటుందండి. చాలా చాలా మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం. అక్కడి నుండి అంటే కొండల మధ్యలో నుండి దారి ఉంటుంది. ఇది వచ్చేసి ప్రకాశం జిల్లా, అలాగే రాచల మండలం జెల్లివారి పుల్లల చెరువు అనే గ్రామం నుండి రావచ్చండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు రావాలనుకుంటే ప్రకాశం జిల్లా గిద్దలూరు టౌన్లో దిగి అక్కడ నుండి ప్రతి శనివారం బస్సులు ఉంటాయండి. ఖచ్చితంగా శనివారం ఉంటాయి. అలాగే సమ్మర్లో బ్రహ్మోత్సవాలు అని 3 రోజులు చేస్తారు. ఆ 3 రోజులు యథావిధిగా ఉంటాయి. కానీ మిగతా రోజులలో ఒక్క శనివారం మాత్రమే ఈ గుడికి మనం రావచ్చండి. ఇక్కడ పూజారి గారు కూడా శనివారం ఉంటారు. ప్రతి శనివారం అభిషేకం చేస్తారు, అప్పుడు నిజరూప దర్శనం చూపిస్తారు. చాలా చాలా బాగుంటుంది. ఇక ఈ పుణ్యక్షేత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఈ పుణ్యక్షేత్రం స్వామి నరసింహస్వామి, ఇక్కడ నరసింహస్వామి ఉగ్రరూపంలో వచ్చినప్పుడు సెంచులక్ష్మి అమ్మవారు శాంతింపజేస్తుంది. అలా స్వామివారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ అమ్మవారు వివాహం చేసుకోమని స్వామిని అడగటం జరుగుతుంది. అప్పుడు స్వామి నిరాకరిస్తాడనమాట. అంటే లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ సెంచులక్ష్మి రూపంలో అవతరిస్తుంది కదా అమ్మవారిని గుర్తుపట్టక, అప్పుడు ఆ అమ్మవారు ఇక్కడికి వచ్చి మయూర మహర్షి అని ఈ ప్రాంతంలో ఒక మహర్షి తపస్సు చేసుకుంటుంటాడు. ఆయన గొప్ప విష్ణు భక్తుడు. అయితే ఆయన ఆ మయూర మహర్షి ఇక్కడ అమ్మవారితో తపస్సు చేపించి ఇక్కడ అమ్మవారికి స్వామివారికి కళ్యాణం అనేది చేపించడం జరిగింది. ఇక్కడ స్వామివారు ఇలా, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, అలాగా ఒక రాతి మీద స్వయంభవుగా వెలసారు అనేది ప్రతీతి అండి. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏమంటే, స్వామివారు ఇక్కడ ఇలా వెలిసారు కదా, ఈ క్షేత్రం ఎక్కడైనా అంటే మనము ఆడవాళ్ళము ఎక్కడికన్నా అంటూ ముట్టు అంటాం కదా, అలా సోకే వాళ్ళు తగిలి వచ్చిన చాలా శుచిగా శుభ్రంగా వెళ్ళాలండి. ఎవరింటికి వెళ్ళకుండా అలా వెళ్ళాలి. లేకపోతే ఇక్కడ తేనెటీగలు, స్వామివారి తేనెటీగలు ఉంటాయండి. మనం ఏదైనా తప్పు చేసినా ఇంకా ఎక్కడికైనా వెళ్ళకూడని చోటికి వచ్చినా కానీ ఆ తేనెటీగలు అనేటివి మన మీద దాడి చేస్తాయి. పూర్వకాలంలో అయితే ఇంకా అంటే ఇప్పట్లాగా పోలీస్ స్టేషన్లు పోలీసులు అలా ఉండేవాళ్ళు కాదు కదా, కోర్టులు అనేటివి. ఎవరైనా తప్పు చేస్తే ఈ గుడికి వచ్చేవాళ్ళు, అలా ఈ గుడి దగ్గరకు వచ్చే అబద్ధం అనేది ఎవరు చెప్పేవాళ్ళు కాదనమాట. ఏదైనా అబద్ధం చెప్తే స్వామివారి సైన్యం ఇక్కడ తేనె తీగలండి తొందరగా ఇంకా దాడి చేస్తాయి ఖచ్చితంగా ఇక్కడ. అందుకే ఈ గుడికి వచ్చే వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా వస్తారు, భయం భక్తితో వస్తారు. అంత మహిమాన్వితమైన క్షేత్రం అండి. ఈ క్షేత్రం పేరు అంటే ఇక్కడ స్వామివారి పేరు శ్రీ లక్ష్మీ నెమిలిగుండ్ల రంగనాయక స్వామి. ఇది మయూర మహర్షిచే తవ్విన గుండం అండి. ఈ జలపాతం అసలు చాలా చాలా బాగుంటుంది. ఈ వాటర్ఫాల్ అనునిత్యము అంటే సంవత్సరం మొత్తం ఇలా నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇక్కడ నుంచి గుండ్లకమ్మ నది వరకు ఈ నీళ్ళు అనేటివి వెళ్తూ ఉంటాయంట. అయితే మా ప్రాంతంలో ఎక్కువగా పర్యాటక స్థలంగా ఎక్కువ ఏంటంటే ఈ గుడినే మేము చెప్పుకుంటాము. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, అక్కడొచ్చి స్వామివారి తేనెటీగలు అనేటివి ఉండటం జరుగుతుంది. అందుకే చాలామంది చాలా జాగ్రత్తగా వస్తారు ఇంకా గుడికి వచ్చేటప్పుడు చాలా శుచిగా శుభ్రంగా. అలాగే అబద్ధాలు అనేటివి ఆడకూడదు. ఇక్కడికి వస్తే మనం తప్పనేది చేయకూడదు. స్వామివారి తేనెటీగలు ఖచ్చితంగా దాడి చేస్తాయండి. అంత మహిమాన్వితమైన గొప్ప పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రం. ఎవరైనా రావాలి అనుకుంటే
ఖచ్చితంగా ఒకసారి జీవితంలో కనీసం ఒక్కసారి అయినా సందర్శించాలి. దీనికి ఇక్కడ దర్శించుకుంటే